So hi friends, welcome to New Look Surya Furniture. So friends, ee roju maroka sari kotta model tho mee munduku raavadam jarigindi. Sorry friends, chaala varaku videos anevi upload cheyadaniki time saripoledu. So kodiga health problem valla kuda ee madhya kaalalo kodiga videos anevi upload cheyaledu. So ikka nunchi regular ga videos anevi upload cheyadam jarugutundi. So mee kosam maroka sari kotta model tho ఈ వీడియోలో రావడం జరిగింది. సో ప్రజెంట్ ఈ వీడియోలో చూస్తున్నటువంటి మోడల్ అనేది మనకి మంచిర్యాల నుంచి ఆర్డర్ రావడం జరిగిందండి. సో మంచిర్యాలకి ఇది మనం ఆర్డర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో వీరు ఈ మోడల్ అనేది వేరే దగ్గర చూసి మనకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ కోరిక మేరకు ఈ మోడల్ మనం చేసేయడం జరిగింది. సో ఈ వీడియో కనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అంతకన్నా ముందు మన ఛానల్లో ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి లేటెస్ట్ ఫర్నిచర్కి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో నా యొక్క ఫోన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ నుండి కాంటాక్ట్ చేసినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్నటువంటి మోడల్ అనేది 72x75 కింగ్ సైజ్ బెడ్ అండి. ఇది టోటల్లీ 100% టేక్ వుడ్తో ప్యూర్ ఆంధ్ర టేక్ వుడ్ బెడ్ అండి. సో ఎక్కడ ప్లేవుడ్ అనేది యూజ్ చేయలేదు. చివరికి మనకి స్టోరేజ్ లోపల స్టోరేజ్ టాప్లో కూడా మనం టోటల్లీ వుడ్ అనేది ఉపయోగించడం జరిగింది. సో ఇది మీరు చూస్తున్నది స్టోరేజ్ లోపల అండి. కంప్లీట్ టేక్ వుడ్ బెడ్ అండి. ఎక్కడ ప్లేవుడ్ అనేది యూజ్ చేయలేదు. 100% ప్యూర్లీ టేక్ వుడ్ బెడ్ అండి. అదేవిధంగా టాప్లో కూడా మనం ప్లేవుడ్కి బదులుగా టేక్ వుడ్ అనేది ఉపయోగించడం జరిగింది. అది కూడా 4 డోర్స్ అనేవి టాప్లో ఓపెన్ అవుతాయండి ఈ స్టోరేజ్ మోడల్లో. సో మీరు చూస్తున్నారు కదా ఈ మోడల్లో టాప్లో మీకు 4 డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అదేవిధంగా మీకు చూస్తున్న ఫ్రంట్ సైడ్ కూడా 2 డోర్స్ అనేవి సైడ్ ఓపెన్ అవుతాయండి. సో ఇది ఈ మోడల్ యొక్క స్టోరేజ్ విధానం అండి. టాప్లో 4 డోర్స్ ఓపెన్ అవుతాయి, అదేవిధంగా బాటంలో సైడ్ డోర్స్ అనేవి 2 ఓపెన్ అవుతాయండి. సో ఈ మోడల్ యొక్క కంప్లీట్ సైజ్ అనేవి మీకు ఒకసారి కంప్లీట్గా చూసినట్లయితే బెడ్ యొక్క సైజ్ అనేది 72x75 సైజు. అదేవిధంగా లెగ్ బోర్డ్ యొక్క హైట్ అనేది మీకు 24 ఇంచెస్ హైట్ అనేది వస్తుంది. లెగ్స్ యొక్క సైజ్ అనేది 3x4 లెగ్ యొక్క సైజ్ వస్తుంది. చెక్క యొక్క థిక్నెస్ అనేది 1.5 అంటే అంగుళ్ళర్ థిక్నెస్ అనేది చెక్క యొక్క థిక్నెస్ అనేది వస్తుందండి లెగ్ బోర్డ్ యొక్క థిక్నెస్. అదేవిధంగా హెడ్ బోర్డ్ యొక్క హైట్ అనేది మీరు చూసినట్లయితే 40 ఇంచెస్ హైట్ అనేది హెడ్ బోర్డ్ యొక్క హైట్ వస్తుంది. వాటి యొక్క లెగ్స్ యొక్క సైజ్ అనేది 3x4 థిక్నెస్తో లెగ్స్ యొక్క సైజ్ అనేది వస్తుంది. అదేవిధంగా చెక్క యొక్క థిక్నెస్ అనేది 1.5 అంగుళ్ళర్ థిక్నెస్ అనేది చెక్క యొక్క థిక్నెస్ అనేది వస్తుందండి. టోటల్లీ ఇది సిఎన్సీ డిజైన్ అండి. కంప్లీట్లీ సిఎన్సీ డిజైన్ మీరు చూసినట్లయితే ఇప్పుడు మీరు చూస్తున్నది సైడ్ పట్టీలండి. ఈ సైడ్ పట్టీలు అనేవి మీకు 14 ఇంచెస్ వెడల్పు, అదేవిధంగా 75 ఇంచెస్ పొడవు అనేది పట్టీలు అనేది వస్తుంది. వన్ సైడ్ పట్టీలు అనేది కంప్లీట్ క్లోజ్ ఉంటే అనదర్ సైడ్ అనేది 2 డోర్స్ అనేవి ఓపెన్ అవడం జరుగుతుంది. ఇది బెడ్లో ఉన్నటువంటి కంప్లీట్ వుడ్ యొక్క సైజ్ యొక్క డీటెయిల్స్ అనేవి. టోటల్లీ టేక్ వుడ్ అండి. ఎక్కడ కూడా అదర్ వుడ్ అనేది యూజ్ చేయడం జరగలేదు. అదేవిధంగా ప్లేవుడ్ కూడా ఎక్కడ మనం యూజ్ చేయలేదు. కంప్లీట్లీ టేక్ వుడ్తో ఉన్నటువంటి బెడ్ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా వీడియోలో టేక్ వుడ్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేసామనేది. సో ఒక టేక్ వుడ్ తప్పించి మిగతా ఏ వుడ్ కూడా ఈ బెడ్లో ఉపయోగించడం అనేది జరగలేదు. సో ఆఫ్టర్ కంప్లీట్ పాలిష్ అయ్యాక బెడ్ యొక్క లుక్ అనేది ఈ విధంగా ఉంటుందండి. సో ఈ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. మన ఛానల్లో ఈ వీడియో మీరు తప్పకుండా ప్రతిసారి చూడాలనుకుంటే మన ఛానల్లో ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మన ఛానల్లో పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రంట్ సైడ్, అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా మీరు చూసినట్లయితే బెడ్ యొక్క లుక్ అనేది ఈ విధంగా ఉంటుందండి. కంప్లీట్ ఇది టేక్ వుడ్తో ఉన్నటువంటి బెడ్ అండి. సో ఇదే మోడల్లో మనం క్వీన్ సైజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా కింగ్ సైజ్, క్వీన్ సైజ్ రెండు సైజులు కూడా చేసుకోవచ్చు అండి. స్టోరేజ్లో కూడా మీరు టాప్ స్టోరేజ్, సైడ్ స్టోరేజ్, అదేవిధంగా హైడ్రాలిక్ స్టోరేజ్ కూడా ఈ మోడల్లో మీరు చేసుకోవచ్చండి. సో ఇది బెడ్ యొక్క డీటెయిల్స్ అండి. సో ఈ బెడ్ కంప్లీట్లీ టేక్ కొడుతుంది కాబట్టి కొద్ది కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ బెడ్ యొక్క కాస్ట్ అనేది 1,20,000 అనేది ఈ బెడ్ యొక్క కాస్ట్ అనేది పడుతుంది. ఎందుకంటే ఇంత కాస్ట్ ఎందుకు పడుతుందంటే ఈ బెడ్లో ఉపయోగించిన మొత్తం వుడ్ అనేది టేక్ వుడ్ అండి. ఎక్కడ కూడా మనం బెడ్ కింద కానీ బాక్స్లో కానీ ప్లేవుడ్ అనేది యూజ్ చేయలేదు. కామన్గా ప్లేవుడ్ అనేది యూజ్ చేస్తాము, బట్ కస్టమరు ఎక్కడ ప్లేవుడ్ యూజ్ చేయకుండా టోటల్లీ టేక్ వుడ్తో చేయమని చెప్పడం జరిగింది. సో అందువల్ల ఈ ఒక్క మంచానికి ఉపయోగించిన కర్రతో
దగ్గర దగ్గర మీరు రెండు మంచాల కర్ర అనేది ఈ ఒక్క మంచానికి పడింది. సో అందువల్ల మనకి ఈ మంచం యొక్క కాస్ట్ అనేది 1,20,000 అనేది ఈ మంచం యొక్క కాస్ట్ అనేది పడడం జరిగిందండి. సో ఇదే మోడల్లో మీరు వితౌట్ వుడ్తో అంటే బెడ్ కింద ప్లైవుడ్ 18mm ప్లైవుడ్ బాటంలో కూడా 18mm ప్లైవుడ్ ఉపయోగించి చేసుకోవచ్చు అండి. సో అది కస్టమర్ చాయిస్. బట్ ఈ మోడల్ కస్టమర్ మనకి చెప్పింది ఏంటంటే టోటల్లీ టేక్ వుడ్డే కావాలండి, ఎక్కడ ప్లైవుడ్ అనేది యూజ్ చేయొద్దని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇది గ్రౌండ్ నుండి మనకి 4 inches గ్యాప్ అనేది వస్తుందండి, అంటే 4 inches గ్యాప్ అనేది వస్తుంది. సో మనకి క్లీనింగ్ పర్పస్లో చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో క్లీనింగ్ పర్పస్ కూడా ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ నుండి కాంటాక్ట్ చేసినట్టయితే కంప్లీట్ డీటెయిల్స్ అనేవి, అదేవిధంగా అనదర్ మోడల్స్ అనేవి మీకు వాట్సాప్లో షేర్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.